सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्य त्र्यंबके देवी नारायणी नमोस्तुते वेमुलवाड़ा राजराजेश्वर स्वामी वारी ओक क्षेत्र में प्रति संवत्सर मादिरिगाने शरन्नवरात्र उत्सवालु ई रोज आरंभिंचडं जरिगिंदि। శరదృతువులో ఈ యొక్క ఉత్సవాలు వస్తాయి కాబట్టి వీటికి శరన్నవరాత్రి మహోత్సవాలు అంటారు। ఋతువులను అనుసరించి చేసేటువంటి ఉత్సవాలు కాబట్టి వసంత ఋతువులో వచ్చేటువంటి దాన్ని వసంత నవరాత్రి ఉత్సవాలు అని ఎలా అంటామో శరదృతువుతో ఆరంభమైతే కాబట్టి శరన్నవరాత్రి ఉత్సవాలు అంటారు। ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అమ్మవారి యొక్క ప్రీత్యర్థం ప్రతిపది మొదలుకొని నవమి పర్యంతం 9 రోజుల పాటు అమ్మవారిని 9 రూపాల్లో అలంకరింపజేసి ప్రతినిత్యం కూడా అమ్మవారికి శ్రీ సూక్త దుర్గా సూక్త ద్వారా ललित सहस्रनाम अष्टोत्रनाम सहित देवी चतुष्षष्ठी उपचार पूजलु प्रतिनित्यं ई 9 रोज जो अलागे अम्मवारी योक्क प्रीत्यर्थं 9 रोजुल पाटु देवी भागवत पारायणं मरियु प्रवचनं अलागे लक्ष्मी नारायण हृदय पारायणं त्रिशति खड्गमाल मोदलैनटुवंटि ललित पारायणमुलु जरुगुतायि। ई 9 रोजुल पाटु गायत्री पुनश्चरणतो पाटु प्रतिनित्यं कूडा गायत्री हवनं जरुगुतुंदि। अलागे దుర్గాష్టమి మహర్నవమి రెండు రోజుల పాటు కూడా అమ్మవారి యొక్క ప్రీత్యర్థం చండీ యాగం కూడా చేయడం జరుగుతుంది। ప్రతినిత్యం కూడా ఒక్కొక్క రూపంలో 9 రూపాలతో అర్చన చేస్తూ ఉంటాం కాబట్టి మొదటి రోజు ఈ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో స్వస్తి పుణ్యాహ వాచన కార్యక్రమము అలాగే ఋత్విక వర్ణము అలాగే రక్షాసూత్ర బంధనం మొదలైనటువంటి కార్యక్రమాలు కూడా ఆరంభించడం జరిగింది। ఉదయము అమ్మవారికి అభ్యంగన సహిత శ్రీ సూక్త ద్వారా దుర్గా సూక్త ద్వారా మహాభిషేకం కూడా చేయడం జరిగింది। అయితే భక్తుల సౌకర్యార్థం కూడా స్వామివారి యొక్క ఆలయంలో బాలాత్రిపుర సుందరి అమ్మవారి వద్ద చతుశేష్టుపచార పూజలు చేసుకోవడానికి కూడా ఏ సౌకర్యాన్ని ఏర్పడు కలిగించడం జరిగింది। ప్రతినిత్యం కూడా అమ్మవారి 9 రూపాల్లో మనకు పెద్ద సేవ ద్వారా హరిహర సమేతంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది। ఈ సంవత్సరం మనకు మహానవమి దసరా రెండు ఒకటే రోజు వచ్చాయి కాబట్టి ఆ దుర్గాష్టమి రోజున తెప్పోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది। కాబట్టి ఈ యొక్క నవరాత్రి అలంకారం ఈ రోజు మొదటి రోజు కాబట్టి ప్రథమం శైలపుత్రిది ద్వితీయం బ్రహ్మచారిణి అనేటువంటి ఆధారంగా ఈ రోజు శైలపుత్రి అలంకారం తోటి అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది। శైలపుత్రి అంటే పర్వతరాజు యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవి అన్నమాట। శైలం అంటే కొండ, పర్వతరాజు యొక్క కుమార్తె కాబట్టి ఆ పార్వతీ రూపంలో ఆ వాహన ఆరుడైనటువంటి అమ్మవారిని అలంకరించేసి ఈ రోజు మరియు సాయంకాల వేళ ललित सहस्रनाम अष्टोत्रनाम सहित देवी श्रेष्ठ उपचार पूजन चयन जरूरी नवरात्र उत्सवाल अम्मवारी सेविस्ो एवर अम्मवारी दर्शिस्ो वार समस्त को नेवेताई सौभाग्य सिद्धि समस्त को नेवे अम्मवारी कृपा कटाक्ष लभ स्वस्थ।